కొందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముత్తుకూరు మండల కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ గండవరం సుగుణ, జెడ్పీటీసీ సభ్యులు బందెల వెంకట సుబ్బయ్యలతో కలిసి వైసీపీ మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులందరూ కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నడవడి ముత్యంగౌడ్ మాట్లాడుతూ పేదల కోసం ఏర్పడిన పార్టీ వైసీపీ అన్నారు. కార్యకర్తలను సొంత మనుషులుగా భావించి వారికి కష్ట నష్టాల్లో అండగా మంచి మనిషి మంత్రి కాకాని ఆధ్వర్యంలో వైసీపీలో పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాకుటూరు లక్ష్మణ్ రెడ్డి, పోలిరెడ్డి చిన్నపరెడ్డి, గుడి ఉదయభాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు వెంకటేశ్వర్లు, నవీద్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరం అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరు ఆనంద ఉత్సాహాలతోటి ఈరోజు పండుగ వాతావరణంలో జరుపుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ముత్తుకూరు మండల కేంద్రంలో పెద్దలు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారు మండల కన్వీనర్ అయినటువంటి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరు కార్యకర్తల మండలంలోని నాయకులు కార్యకర్తల సమక్షంలో ఈరోజు కేక్ కట్ చేసి ఆనందోత్సవాలతో జరుపుకోవడం ఈరోజు చాలా ఆనంద విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటు చేసే విధంగా నూతన వ్యవస్థలో శ్రీకారం చుట్టి అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కాళ్ళతో చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈరోజు మనందరం కూడా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు, గౌరవులు, పెద్దలు శ్రీ కాకాని గోవర్ధన్ గారు సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులనే ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పలకరిస్తూ వారి యొక్క కష్ట నష్టాల్లో కార్యకర్తల్లో ఇప్పుడు కూడా అండగా ఉంటూ ఏది వచ్చినా స్వయంగా తనే పరిశీలించి ఎవరికి ఏది చేయాలి అనే ఒక ఆలోచనతో ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తను పలకరిస్తున్నటువంటి గొప్ప మనసు ఆయనకి పూర్తి స్థాయిలో సర్వేపల్లి నియోజకవర్గంలో మంచి పట్టునటువంటి ప్రజాబలం కలిగినటువంటి నాయకుడిగా గుర్తింపు పొంది ఈరోజు ప్రతిపక్షాలు సైతం సర్వేపల్లిలో పోటీ చేయాలా వద్దా అనే ఒక ఆలోచన తెప్పించినటువంటి కాకాని గోవర్ధన్ గారికి మనందరం కూడా రుణపడి ఉన్నాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.